గైస్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎయిర్పోర్ట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు వచ్చేసి ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఏ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి మనకి రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ అనే 2 జాబ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారన్నమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైనా ఎయిర్పోర్ట్లో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ 2 డిఫరెంట్ జాబ్స్ కోసం వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో కంప్లీట్ గైడెన్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి ఆర్గనైజేషన్ వచ్చేసి AI ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ అన్నమాట. సో ఇది ఒక ఇండియా అండర్టేకింగ్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ. దీంట్లో మనకి పోస్ట్ ఆఫ్ రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ అనే 2 హోల్డింగ్ జాబ్స్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా మనకి చేసుకుంటున్నారన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నమాట. సో మనకి ఢిల్లీ, హైదరాబాద్ ఈ యొక్క లొకేషన్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్ రోల్ కోసం మనకి 47,000 పర్ మంత్ అయితే శాలరీ కూడా పే చేయడం అయితే జరుగుతుంది. దెన్ మనకి సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ లొకేషన్స్తో పాటు మీరు హైదరాబాద్ లొకేషన్లో కూడా మీరు వర్క్ అయితే చేయొచ్చు అన్నమాట. సో మనకి ఈ యొక్క అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ జాబ్స్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్కి గాను మనకి 27,000 వరకు అయితే మనకి శాలరీ కూడా పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ రిజర్వేషన్ అప్లికేబుల్ బట్టి అయితే వీళ్ళు డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. కంప్లీట్ డీటెయిల్స్ ఆ పర్టికులర్ నోటిఫికేషన్లో కూడా మీరు చూడవచ్చు. దెన్ మనకి రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మినిమమ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ తోటి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మీకు మ్యాండేటరీగా హిందీ, ఇంగ్లీష్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది విత్ లోకల్ లాంగ్వేజ్ అన్నమాట. దానితో పాటు ఈ గ్రాడ్యుయేషన్తో పాటు మీకు బీకాస్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఏదైతే లేటెస్ట్ న్యూ ప్యాటర్న్ బేజెస్ కింద మీరు పాస్ అయి ఉంటారో ఆ వ్యాలిడ్ సర్టిఫికేట్ తోటి ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. గ్రాడ్యుయేషన్ ప్లస్ మనకి బీకాస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్ రోల్ కోసం అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క బీకాస్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రొఫీయన్సీ. సో దాన్ని బట్టి అయితే మీరు ఆ వ్యాలిడ్ సర్టిఫికేషన్ పెట్టి అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దానితో పాటు మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి పర్సనల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. తర్వాత మనకి నార్మల్గా ఫ్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా వీళ్ళే కండక్ట్ అయితే చేస్తారు. సెకండ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ అన్నమాట. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ విత్ వ్యాలిడ్ బీకాస్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అన్నమాట. సో ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మినిమమ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ తోటి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు లోకల్ లాంగ్వేజ్ కూడా రావాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఈ యొక్క సర్టిఫికేట్ కూడా ఇక్కడ వ్యాలిడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దానితో పాటు ఎవరైతే అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ జాబ్స్కి అప్లై చేస్తారో గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మీరు అప్లికేషన్ అయితే కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మనకి కేటగిరీ వైజ్ అప్ టు 40 ఇయర్స్ వరకు అయితే మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నార్మల్గా ఫిజికల్ స్టాండర్డ్ బేస్ చేసుకొని ఎవరైతే హైట్, మేల్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ కాబట్టి దాని వాళ్ళకి సంబంధించిన హైట్ రిక్వైర్మెంట్ కూడా వీళ్ళు చూస్తున్నారన్నమాట. దానితో పాటు వేరే కేటగిరీ వాళ్ళకు కూడా ఈ యొక్క హైట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫైనల్గా ఈ యొక్క జాబ్ కోసం, ఈ యొక్క జాబ్కి సంబంధించిన శాలరీ విషయానికి వస్తే, ఎవరైతే రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్కి ట్రై చేస్తారో వాళ్ళకు వచ్చేసి 47,000 పర్ మంత్ అయితే శాలరీ వస్తుందన్నమాట. దానితో పాటు సెకండ్ రోల్ ఎవరైతే అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంటారో వాళ్ళకి 27,000 వరకు అయితే శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ నామ్స్ ప్రకారం, పాలసీస్ ప్రకారం అయితే వీళ్ళు పే అయితే చేస్తారనమాట. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది. 5 ఇయర్స్ పాటు మీరు ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంస్థలో అయితే వర్క్ చేయొచ్చు. ఏదర్ హైదరాబాద్, వేరే లొకేషన్లో కావచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేస్తారనమాట. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడవచ్చు. దాంట్లో మీకు కంప్లీట్
గైడెన్స్ ఉంటుంది ఇలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది. దాంతోపాటు గూగుల్ ఫామ్ లింక్స్ కూడా నేను అదేవిధంగా ఏఐసిఎల్ వెబ్సైట్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను అన్నమాట. దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేసుకొని మీకు ఎలిజిబుల్ అయితే కనుక ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లికేషన్ అయితే కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మరిన్ని వివరాలు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లికేషన్ అయితే కూడా పెట్టుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.